కంసుడు కృష్ణుని లీలనన్నీ వింటున్నాడు. ఏమిటి, ఒక పెద్ద కొండని తన చిటికిన వేలుతో ఎత్తినాడా? అవును మహాప్రభు. అయితే వాణ్ణింకా ప్రాణాలతో ఎందుకుండనిచ్చావు? అన్ని విధాలుగా ప్రయత్నించాం కానీ. ఇంకా 15 రోజులలో విలువిద్య పోటీ జరుగుతుందని ప్రకటించు, అందర్నీ ఆహ్వానించు కృష్ణుడితో సహా. అలాగే మహాప్రభు. కానీ పోటీకొచ్చే కృష్ణుడు తిరిగి ప్రాణాలతో వెళ్లకూడదు. అతడు ప్రజ్యోగుణ్ణి చారుణ్ణి పిలవమని పంపించాడు. చానురా, ప్రద్యోయుధుడు కృష్ణుణ్ణి చంపలేకపోయినచో నీవు అతనిని ముష్టియుద్ధానికి పిలిచి చంపివేయవలెను. నీవు వెళ్లవచ్చు. కంసుడు మావటివాణ్ణి పిలిచాడు. నీవు సింహం ద్వారం వద్ద నిలబడు. కృష్ణుడు బయటకు వచ్చిన వెంటనే ఏనుగుని పంపివాణ్ణి చంపివేయవలెను. తరువాత అకురుని కోసం పంపాడు. అకుర, ఈ లోకమంతా కృష్ణుని గురించి తెలుసుకోవాలి. నీవు వెళ్ళి నీతో పోటీ చెయ్యడానికి అతనిని మధురకు పిలిపించవలే. నందగోపాల, దయచేసి కృష్ణుని నాతో మధురకు పంపించు. క్షమించాలి, నాకు కంసుని మీద నమ్మకం లేదు. అయినా నా కుమారుని పంపించను. అకురుడు కృష్ణుని జన్మరహస్యం బయటపెట్టాడు. లేదు, నేనిది నమ్మలేను. ఇది విన్నావా కృష్ణ? దేవకి నీ కన్న తల్లిని ఇతనంటున్నాడు. బాధపడకమ్మా, నువ్వే నా తల్లివి. తండ్రి, నేను మధురకు వెళ్ళటానికి దయచేసి అనుమతించండి. అలా చెప్పు నాయనా, నేను నీకు తోడుగా ఉంటాను. మరుసటి రోజు కృష్ణుడు బలరాముడు మధురకు బయలుదేరారు. వారు మధురకు చేరిన వెంటనే కృష్ణుడు ముష్టియుద్ధం జరిగే చోటకి వెళ్ళాడు. నేను విల్లుని చూడొచ్చా? తప్పకుండా, లోపలికి రా. నేను ఇతన్ని చంపాలి. ఓ, ఆ విల్లు ఇదేనా? దీన్ని తేలిగ్గా ఎత్తచ్చనుకుంటాను. లేదు, దీనిని ప్రఖ్యాతిగాంచిన చానురుడే ఎత్తలేకపోయాడు. అలాగా? ఏది, చూడనివ్వండి. కృష్ణుడు విల్లును ఎత్తి విరిచివేశాడు. కృష్ణుడే గెలిచాడు, మనల్ని కాపాడడానికి వచ్చాడు. ప్రద్యోధుడు ఈ వార్త తెలియచేయడానికి కంసుని వద్దకు వెళ్ళాడు. అతడు విల్లుని విరగ్గొడుతుంటే చూస్తూ నించున్నావా నువ్వు? నీకు నేను ఏమని ఆజ్ఞాపించాను, మరిచిపోయావా? లేదు మహాప్రభు, ప్రజలు అతని పక్షం వహించినందున నేను ఏమీ చేయలేకపోయాను. మరుసటి రోజు ఉదయం కృష్ణుడు భవనం ద్వారమందు చేరేసరికి ఒక ఏనుగు అతన్ని చంపడానికి పైకి రాగా గాలిలోకి కృష్ణుడు దాన్ని విసిరికొట్టాడు. తరువాత అతడు ఎక్కడైతే పోటీ జరుగుతుందో అక్కడికి చేరుకున్నాడు. కృష్ణ, నీ గురించి నేను చాలా విన్నాను. నువ్వు నాతో పోటీకి సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధమే, రా చూసుకుందాం. ఇరువురు పోటీకి సిద్ధపడ్డారు. కృష్ణుడు కంసుని వైపుకు దూసుకు వెళ్లి అతనిని చంపివేశాడు. కృష్ణుడు కంసుని వైపుకు దూసుకు వెళ్లి అతనిని చంపివేశాడు. ప్రజలందరూ నిశ్శబ్దంగా నిలబడిపోయారు. కృష్ణుడు కంసుని కిరీటాన్ని చేచిక్కించుకుని చెరసాల వద్దకు నడుచుకుంటూ వెళ్ళాడు. వందనములు మహారాజా. రా కృష్ణ. నేను మీ కిరీటాన్ని తిరిగి ఇవ్వడానికి తీసుకొచ్చాను. లేదు కృష్ణ, ఈ రాజ్యాన్ని నువ్వే పాలించాలి. తమకే ఆ అర్హత ఉన్నది. కృష్ణుడు ప్రజలందరినీ కాపాడుతూ ఎంతో కాలం వారికి బాసటగా నిలిచాడు.